హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో ప్రతిసారి కొత్త కొత్త సినిమాలు మనకు వస్తూనే ఉన్నాయి, అండ్ ఆ సినిమాలు వెరీ యూనిక్గా అండ్ చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట. సో ఈ మూవీ ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు నాకు తెలిసి నా ఫ్రెండ్స్ జోనర్లో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అక్క రేవ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రేవ్ మూవీ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. ఎట్టకేలకు ఫైనలీ ఆగస్ట్ 23 మన ముందుకైతే రాబోతుంది. అండ్ రైట్ నౌ నా ముందు క్యాప్టెన్ షిప్ని కొన్న ఓనరు అండ్ అలాగే దాన్ని నడిపే మన క్యాప్టెను అండ్ అలాగే ఆయన అండర్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఆ టీం మొత్తంతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం అన్నమాట. సో హాయ్ టీం, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, వుడ్ లైక్ టు ఆస్క్ యూ డైరెక్టర్ గారు, బేసికల్గా ఫిషర్స్ మ్యాన్కి సంబంధించి ఆర్ ఎల్స్ ఈ మత్స్యకారులకి సంబంధించి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చాలా వచ్చాయి, ఈవెన్ దో వస్తూనే ఉన్నాయి, బట్ రేవ్ మూవీ చూడడానికి గల రీజన్ ఏంటి? అసలు ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేశారు? యాక్చువల్గా మన ఇంతకు ముందు చూసిన సినిమాలన్నిటి కూడా ఈ సీషోర్కి సంబంధించినవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 900 కిలోమీటర్స్ లెంత్ ఉన్న సీషోర్ ఉంది మనకి. కానీ ఒక ఒక మత్స్యకారులు ఆ బ్యాక్డ్రాప్ అనగానే అయితే వైజాగ్ వెళ్తారు లేదా కాకినాడ వెళ్తారు, లోపల వాటి అవన్నీ కాకుండా ఇంకా చాలా ఇంత లెంత్ ఉన్నాయి సీషోర్లో, రూటెడ్గా చాలా మారుమూలు ఉన్న ప్లేసులు చాలా ఉన్నాయి. సో రేవ్ అనేది నేను పుట్టి పెరిగిన ప్లేస్, అలా ఇన్స్పైర్ చేసినాను. ఈ ప్లేస్ గురించి చెప్పవచ్చు, బయటకు చెప్పవచ్చు, ఇక్కడున్న స్టోరీస్, ఇక్కడున్న కల్చర్, ఇక్కడున్న మనుషులు, ఇక్కడున్న ఈ వాతావరణం గురించి అంతా ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ బయటికి చెప్పడం అనేది నాకు అందులో పెద్ద కమర్షియల్ సినిమా కనిపించింది. మోర్ దాన్ ఏ ప్లేస్, అందులో పెద్ద కమర్షియల్ సినిమా, అందులో పెద్ద స్టోరీ, పెద్ద క్యారెక్టర్స్, పెద్ద ఈవెంట్స్. మేబీ నేను స్టార్స్ని అప్రోచ్ అవ్వలేకపోవచ్చు, మేబీ నేను స్టార్స్తో అది చేయలేకపోవచ్చు, కానీ ఆ విజన్ నేను ఏవైతే చూస్తూ పెరిగానో, నేనైతే ఏవైతే వింటూ పెరిగానో, అది స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయితే డెఫినెట్గా ఆడియన్స్ ఆ థ్రిల్ ఫీల్ అవుతారనేది అయితే నా ఆ ఫీలింగే ఎక్కువ ఇన్స్పైర్ చేసింది ఈ స్టోరీ ప్రిపేర్ చేయడానికి. కానీ సో బేసికల్గా యాజ్ అన్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నా, సో మనకి ఇప్పుడు తండేలు రాబోతుంది అండ్ అలానే దేవరా కూడా ఆల్మోస్ట్ సంథింగ్ రిలేటెడ్ టు సీకి, సముద్రానికి సంబంధించిన కాన్సెప్టే. సో ఈ కొన్ని కొన్ని సీన్స్ కావచ్చు, కొన్ని కొన్ని పోస్టర్స్ కావచ్చు, లైక్ మీ ప్రొడక్షన్ క్వాలిటీ అయితే అద్దరిపోయింది టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే. సో అంటే లైక్ ఎక్కడైనా అనిపిస్తుందా మేబీ, అంటే లైక్ దానికి దీనికి ఏమైనా కంపేర్ చేస్తారేమో ఏంటి? కంటెంట్ ఎందుకనంటే అందులో చాలా మంచి కంటెంట్ ఉండొచ్చు, చాలా మాకంటే కూడా చాలా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అయిపోయి ఉండొచ్చు, బట్ అవేవి రేవు కాలేవు, రేవు ఇచ్చే ఎక్స్పీరియన్సెస్ అనేవి వేరే సినిమాలోంచి రావనేది మా అందరి నమ్మకం. కథ ఎక్కడ మొదలైంది అంటే, ప్రతి కథ మొదలవడానికి ఒక నాంది పక్కాగా ఉంటుంది, ఏదో ఒక సిచ్యువేషన్ ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. సో అలా మీ ఈ రేవు అన్న స్టోరీ మా ముందుకి రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో మాకు అర్థమవుతుంది, బట్ మీ పెన్ ఆ పేపర్ మీద పెట్టడానికి గల సిచ్యువేషన్ ఏంటి, కారణాలు ఏంటి? అంటే పర్టికులర్గా ఒక చిన్న మూమెంట్తో స్టార్ట్ అయింది అంటే ఇంకా నేను ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడల్లా, నేను పుట్టిన ప్లేస్ దగ్గర నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ సరదాగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ ఒక ఆ రేవు ఒడ్డు నుండే పడవలు అవన్నీ చూస్తున్నప్పుడు సమ్ ఒక సినిమాటిక్ వైబ్ అనిపిస్తుండేది. ఇది ఒక ఒక నేను ఒక రేపల్ అని చెప్పి షార్ట్ ఫిల్మ్ కూడా ట్రై చేశాను, అందులో కూడా సేమ్ లిటిల్ బిట్ ఒక చిన్న ఈ సినిమాకు చిన్న టీజర్ లాంటిది, దానికి దీనికి కంప్లీట్గా సంబంధం లేదు, బట్ ఆ జియోగ్రఫీని ఎక్స్ప్లోర్ చేయడానికి కోసం చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ అది ఆ రేపల్ అనేది. సో ఆ తర్వాత కొంచెం లాక్డౌన్ టైంలో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను, సరదాగా ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను, అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఎలా వెళ్తారు, అలా వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ ప్రకారం ఒక పెద్ద బోట్ అనేది, అంటే సముద్రంలోకి వెళ్ళగలిగడానికి యాక్సెస్ ఉన్న ఒక బోట్ అనేది ఆఫ్టర్ 90s తర్వాత ఈ ఆటో కల్చర్ ఇదంతా వచ్చిన తర్వాత వచ్చింది. అది అంతకు ముందు వరకు వాళ్ళు ఆ రేవులోనే సముద్రం ఎడ్జికి వెళ్ళడానికి లేదు, అదే రేవులో ఉండి చేపలు పట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పెద్ద బోట్లు వచ్చిన తర్వాత అసలు అందులో ఎన్ని రోజులు లోపలికి వెళ్తారు, అక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తారు, ఈవెన్ దో ఇప్పుడు ఒక వ్యవసాయ కూలీలు ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళి పొలంలో పనిచేసుకుంటే వాళ్ళు పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, కానీ వీళ్ళది అలా కాదు, వీళ్ళు దానికి ఇన్వెస్ట్ చేయాలి. లోపలికి వెళ్తున్నారంటే కనుక ఆ లోపల నుంచి సరుకు తీసుకొచ్చేంతవరకు దానికి ఆ బోటుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కానీ, ఆ మనుషులు తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్లే కూలీలకు కానీ,
అక్కడ ఉండే ఫుడ్ కానీ డీజిల్ కానీ ఇవంతా కూడా ఇలాంటి స్ట్రగుల్స్ అన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. సో నాకు ఇటన్నిటిలో ఎగ్జైటింగ్ అనిపించింది ఏంటంటే వీళ్ళు ఆ రేవులో ఉండి బతుకుతున్న వాళ్ళకి ఒక ఇన్నోవేషన్ రావడం అనేది నన్ను కొంచెం ఎగ్జైట్ చేసింది. అంటే ఒక పెద్ద బోటు గురించి చెప్తున్నారు, అట్ ది సేమ్ టైం అంతకుముందు ఎలా చేసామని చెప్తున్నారు. నాకు ఈ రెండింటిని క్రాస్ ఓవర్ చేద్దాం అనే థాట్ అలా స్టార్ట్ అయింది. సో ఆ క్రాస్ ఓవర్ అనేది ఒక చిన్న రివెంజ్తో బ్లెండ్ చేయడం వల్ల ఆ స్టోరీ అలా ఫామ్ అయింది. రివెంజ్ డ్రామా ఎంత పర్సెంట్ వరకు రియల్ ఉంది, ఎంత పర్సెంట్ వరకు ఫిక్షనల్ ఉంది కదా? అలా డివైడ్ చేయడం చాలా కష్టం అండి, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ నుంచి ఇన్స్పైర్ తీసుకున్నాయి, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అలా డివైడ్ చేయడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెత్ సీన్ ఉంది. ఒక డెత్ సీన్లో నేను చాలా చోట్ల ఎక్స్పీరియన్స్ చేశాను, ఈవెన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఎవరైనా చనిపోయి ఆ డెడ్ బాడీని క్యారీ చేసేటప్పుడు, అంటే అన్ని చోట్ల అలా జరుగుతుంది, అందరూ అలా చేస్తారని కాదు, కొన్ని అసలు ఆ ఊర్లో ఎలా ఫామ్ అయిపోయిందనంటే, ఆ వెనకాల ఒక కేసు ఆ సారాయి వస్తే తప్ప జనం రారు. అంటే వాడు తీసుకొచ్చే దాన్ని బట్టి వాళ్ళ వెనకాల ఆ క్రిమేషన్కి వెళ్ళే జనాల నంబర్ అనేది డిసైడ్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి ఇవన్నీ కూడా చాలా ఇన్స్పైర్ చేసినాయి నన్ను. అంటే ఈ సినిమాలో నేను కట్ చేస్తున్నాను కాదు, ఈ సినిమాలో ఉండే సీన్స్ మనం రెగ్యులర్ తెలుగు సినిమాలో చూడం, ఆ పర్టికులర్ సన్నివేశాలు కానీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ కానీ. ఏదైతే మీరు ఇప్పటివరకు చూస్తూ వచ్చారో ఈ సినిమాలో చూసినాక ఇదేంటో కొత్తగా ఉందే, ఇది మనం ఎప్పుడు చూడలేదు కదా, ఇది ఎప్పుడు మన చుట్టూ జరిగినట్టు మనకు తెలియదు కదా. అంటే వాళ్ళు మన సమకాలికంగానే ఉంటారు, ఆ పర్టికులర్ ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అంతా కూడా మన సమకాలికంగానే ఉంటారు, మనతో పాటు పెరుగుతున్నారు వాళ్ళు కూడా ఇంకొక చోట. అదే మనం వినే ఇళయరాజా పాటలో వాళ్ళు వింటారు, మనం వినే రేడియోలో నుంచి వాళ్ళు వింటారు, కానీ వాళ్ళ లైఫ్లో జరిగేది మనకు ఎప్పుడు తెలియదు. ఆ ఏం జరిగింది వాళ్ళ లైఫ్లో, అది ఎంత క్లోజ్గా మనకు ఉంది అనేది ఈ సినిమా. అంటే ఈ సినిమా చూసేవాడికి అది, వాడు ఏసీ రూమ్లో ఉన్నవాడికి అలాంటి ఇబ్బందులు ఏముంటాయి, ఒక నది బొడ్డున చేపలు పట్టుకునేవాడికి అలాంటి సందర్భాలు ఏముంటాయి. అంటే ఒక కొత్తగా పెళ్ళి అయిన భార్యాభర్తకి మామగారితోటి భర్తకి గొడవలు ఉంటే ఆ మామగారిని ఎట్లా ట్రీట్ చేస్తాడు ఈ భర్త, అలాంటి ఒక సెన్సిబిలిటీ. మా ఇంట్లో వాళ్ళని అలాంటి ట్రీట్ చేసావని చెప్పే భార్యలో ఉండే సెన్సిబిలిటీ, ఇలాంటివన్నీ కూడా చాలా న్యాచురల్గా, అంటే వాళ్ళిద్దరూ అలా బిహేవ్ చేశారు, నా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు మాట్లాడుకునే విధానం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా న్యాచురల్గా జరుగుతుంటాయి అన్ని ఇళ్లలో. అవి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఫస్ట్ టైం. ఇప్పటి వరకు చూసిన పేరెంట్ అత్తగారు మామగారు సీన్లు మీరు సినిమాలో చూసినవి, ఇది కొత్తగా ఉంటుంది. కొత్తగా ఉంటుంది కానీ మనదే, మనకు తెలిసిందే ఉంటుంది. అది చూసినప్పుడే మీకు ఆ ఫీల్ కలుగుతుంది అనమాట. రియల్ ఇన్సిడెంట్స్ మనం చూసున్నాం, కాకపోతే అవి జరిగినాయి అక్కడ నిజంగానే, బట్ అది ఇప్పుడు సినిమాలో మనం చూపిస్తుంది. మీరు పాజిటివ్ క్యారెక్టర్ చేస్తారు, ఈయన నెగిటివ్ క్యారెక్టరా? ఓకే, సరికొచ్చిన మీరు వెయిట్ బాగా పుట్టాన్ అయి లాస్ అయినట్టు ఉన్నారు క్యారెక్టర్ కోసం. క్యారెక్టర్ కోసం మనోడు చూపించినప్పుడు కొంచెం రాకపోయేసరికి తమ్ముడు సినిమా చూసినాక అందరూ అదే అంటారు. చాలాసార్లు చూసి నీ అన్నయ్య నువ్వు కాదయ్యా చాలాసార్లు అన్నారు. అంటే ఆ సినిమాలో మీరు చూసిన క్యారెక్టర్ ఈ అబ్బాయిని రియల్ గా చూస్తే, ఈ అబ్బాయి అతని క్యారెక్టర్ని ఎలా పరికాయ ప్రవేశం చేయించాడు అనేది యూ విల్ డెఫినెట్లీ వావ్ చేస్తారు సినిమాలో. దెన్ అంటే మేబీ ఆయన చూస్తుంటే ఒక చిన్న సామెత గుర్తొస్తుంటుంది, చాలా మంది డైరెక్టర్స్ ఆర్ వెరీ యంగ్, ఈ రీసెంట్ టైంలో వస్తున్నారు వెరీ యంగ్, అండ్ కొంతమంది ఏంటంటే ఇంత దీనిగా అనిపించారు, సర్లే ఓకే సినిమా చేసేయాలి అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరు ఫస్ట్ మూవీతోనే సూపర్ సక్సెస్ కొడుతున్నారు. అండ్ ఇప్పుడు రేవ్ మూవీ కూడా అలాంటి ఒక పాజిటివిటీసే వస్తున్నాయి కాబట్టి ఆ టైటిల్ ఆ ట్యాగ్ లైన్ మీరు పెట్టేసుకోండి, పిట్ట కొంచెం కోత గణం అని చెప్పేసి. మోర్ దెన్ మీ నా స్ట్రెంగ్త్ అంతా మా టీమ్ అండి. మీ ఆడియో లాంచ్ కూడా చాలా డిఫరెంట్ గా చేయడం జరిగింది, అండ్ చాలా రోజుల తర్వాత మేము ఆడియో క్యాసెట్స్ అన్నవి చూసాము. అండ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి, సో బేసికల్ గా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి, దే ఆర్ వెరీ రగ్డ్,
ఫిషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే మోటుతనం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రొమాన్స్ చేసినా మోటుగానే చేస్తూ ఉంటారు, ఫైటింగ్ చేసినా అంతే, ఒక మాట అన్నా తీసుకోలేరు. అలాంటిది మీరు ఏ సీన్ చేసినప్పుడు లైక్ ఇట్ గెట్ హర్ట్, చాలా హర్ట్ అవుతున్నారు బట్ స్టిల్ యూ హ్యావ్ టు డూ అగైన్ అండ్ అగైన్, చెయ్యాలి, ప్రాణం పెట్టి చేయాలి అన్న సిచ్యువేషన్ ఏదైనా క్రియేట్ అయిందా? అది ఏదన్నా ఉంది అంటే యాక్షన్ సీక్వెన్సెస్ మెయిన్ థింగ్. అప్పుడే కాలు కూడా ఇరిగింది అనమాట మీది. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతున్నప్పుడే ముగ్గురితో ఫైట్ అనమాట. సో అప్పుడు యాక్చువల్లీ అది చాలా గట్టిగా ఉంది ఆ కింద ఇసుక కూడా. సో మనకి ఉన్న బడ్జెట్ కానీ అప్పుడు టైం కన్స్ట్రెయిన్స్ చాలా తక్కువ. సో ఉన్న టైంలో కంప్లీట్ చేయాలి. బట్ ఆ రోజు అలా జరగటం, మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చి చేయటం. సో ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్తున్నట్టు అక్కడే మాకు ఎక్కువ ఇదైంది. ఒక హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్, ఒక హాఫ్ అన్ అవర్ అంతా కంప్లీట్ ప్యాక్డ్, యాక్షన్ ప్యాక్డ్ ఇది ఉంటుంది. ఒక పెద్ద కమర్షియల్ సినిమాలో ఎక్స్పీరియన్స్ చేసే ఆ హైని మీరు ఇందులో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకే డన్. సో మీరు చెప్పండి నెగటివ్, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఆర్ బిఫోర్ ఏమైనా చేశారు? ఫస్ట్ వన్ పడ్డం పడ్డమే నెగటివ్ క్యారెక్టర్తో పడ్డారైనా దట్ వన్ దిస్ వన్ బీడీ పెట్టుకున్న గై దట్ గై ఏంటి అందరి లుక్స్ మార్చేసి అసలు బయట ఒక రకంగా లోపల ఒక రకంగా అంటే అక్కడ ఊర్లో ఆ మనుషులు క్యారెక్టర్స్ లాగా వీళ్ళు యాక్టర్లు అనే దానికంటే ఆ క్యారెక్టర్లు నిజంగా వీళ్ళు మీలో అందరూ వెజ్ నాన్ వెజిటేరియన్స్ ఏనా వెజిటేరియన్ ఎవరైనా ఉన్నారా? మీ ఫోర్ వాళ్ళు తినేది చేప. అవునండి, మీలో ఎవరినైనా వాళ్ళలో కూడా తిన్న వాళ్ళు ఉంటారేమో. ఓకే, సో మీ దగ్గరికి క్యారెక్టర్ వచ్చినప్పుడు కానీ నేనేంటి నెగటివ్ క్యారెక్టర్ ఏంటి అసలు ఏమైనా మాట్లాడుతున్నారా అని ఎప్పుడైనా అనుకోవడం జరిగిందా? కథ రాసినప్పుడు ఉన్నాము క్యారెక్టర్ మనోడు చేయమన్నప్పుడు నేనేనా చేస్తానా అనే ఫీలింగ్ ఉంది. ఈ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి. షూర్, తప్పకుండా. సినిమా 23 సినిమా చూసిన తర్వాత భయం వస్తుంది. అవునా? డెఫినెట్గా. ఓకే, అండ్ వన్ థింగ్ నేను చెప్పాలి, లైక్ మీ ఆడియో లాంచ్ ఈవెంట్కి వచ్చినప్పుడు నిజంగా చెప్తున్నాను నేను అసలు ఇది తెలుగు వాళ్ళదని అనుకోలే నేను. ఇట్స్ లైక్ అందరూ మొత్తం ఎక్కడి నుంచో వచ్చారు, ఇస్ చెన్నై ఆర్ మలయాళం పిల్లలు ఇలా అనిపించింది. బట్ ఒకళ్ళొకళ్ళు మాట్లాడుతున్నప్పుడు గట్టు తెలుగు వాళ్ళే అని చెప్పి. ప్రాపర్ ఎక్కడండి మీరు? రేపల్లి. మీరు? విజయవాడ. గుంటూరు. గుడివాడ. గుడ్, మొత్తం మ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నారు కదా. ఓకే డన్. సో ఇలాంటి విలన్ క్యారెక్టర్స్ ఆల్రెడీ మనకి చల్లనే వచ్చినాయి కదా, మీకు ఈ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఎవరిదైనా రిఫరెన్స్ కింద ఏదైనా సినిమా చూడడం లాంటివి ఏమైనా జరిగాయా? ఈ టైప్ ఆఫ్ విలన్ క్యారెక్టర్ సినిమాల నుంచి ఇన్స్పైర్ అవడం అనేది అసలు ఇంపాసిబుల్. విలన్స్ ఉన్నారు సార్, చెప్పండి సార్. ఈ సినిమాలో విలన్ ఏ సినిమాలో రాలేదు. ఏ సినిమాలో రాలేదు. నేను నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, ఇలాంటి ఒక విలన్ క్యారెక్టర్ రాయాలంటే ఒక డైరెక్టర్కి ఎన్ని గట్స్ ఉండాలో అన్ని గట్స్ తోటి రాశాడు ఆ డైరెక్టర్. ఆ రాసిన గట్స్ తోటి యాక్ట్ చేశాడు ఆ యాక్టర్. మనోభావాలు దెబ్బతింటే లేదు అంటే ఒక్కొక్కసారి మనకి అలాంటి విలన్ని చూస్తే, పాతాళ భైరవిలో ఎస్వి రంగారావు గారిని చూస్తే ఆ రోజుల్లో ఎలాంటి భయం వేసిందో ఇది అతిశయక్తికి చెప్పట్లేదు. ఇది అలాంటి భయం ఈ సినిమాలో విలన్ చూసాక, ఈ సినిమాలో విలన్ చూసినాక వెయ్యలేదు అంటే నేను అసలు సినిమాలు చూడటం మానేస్తాను. అంటే అంత 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 ఇంటెన్స్ ఉన్న విలన్స్ వీళ్ళు. వీళ్ళని గుర్తుపెట్టుకోండి, అందుకే చెప్పింది వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి. అతను పేరు సుమేష్. ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏదైనా కానీ సీక్వెన్స్ స్టార్ట్ చేస్తే ఆపడానికి మేము చాలా కష్టపడాలి. మీరిచ్చే ఎలివేషన్స్, బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు తెలుసుకోవడానికి ఉన్నంత ఎలివేషన్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ కోసమైనా మీరు వెళ్ళాలి.
వెళ్తాం సార్, మేము వెళ్తాం పక్కా, మాకు సెపరేట్ టీమ్ కాబట్టి వి హావ్ టు గో. మీ ఆడియన్స్ ని తీసుకుందాం. మీరు చూస్తారు, మీరు 10 మందికి చెప్తారు 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 ష్యూర్ తప్పకుండా. నేను చెప్పాను కదా అది పాజిటివ్ వైబ్స్ ఆర్ దర్. అండ్ నేను లైక్ బిఫోర్ చెప్పినట్టు కూడా నాకు చాలా మంది అడిగారు, లైక్ ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ షో ఉందంటే రేవ్ మూవీ దాకా నేను కూడా వస్తాను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. ఎంత హైప్ ప్రొడక్ట్ కారణం మాత్రం ప్రభు గారు. మేము అసలు ఫస్ట్ ఆయన లేకపోతే మేము ఈ స్టేజ్ మీద లేము. అందరినీ కనెక్ట్ చేసింది ఆయనే, మన రాంబాబు గారు, పరదనాన్ రాంబాబు గారు, వాళ్ళిద్దరు. అంటే వాళ్ళిద్దరు కాంబో ఎలాంటిది అంటే అది డెడ్లీ కాంబో. మనకి ఒకప్పుడు కృష్ణ ఓపెనింగ్ బ్యాటింగ్కి గవాస్కరను కృష్ణమాచార్య శ్రీకాంత్ వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వచ్చేదో ఇండియా టీమ్కి, అలాంటి ఒక టీం వాళ్ళిద్దరు. సార్ నన్ను అంటే సారీ అడుగుతున్నాను, నేను అనుకోకండి, మీరు ఇంటర్వ్యూస్ ఉన్నాయంటే ప్రిపేర్ అయ్యి వచ్చారా సార్? పొద్దుట్ నుంచి చూస్తున్నాను ఏదో ఒక ఆప్షన్, ఏదో ఒకటి. అంటే బేసికల్ గా నేను మార్నింగ్ నుంచి చూస్తున్నా, దాదాపు ఒక 10-12 ఇంటర్వ్యూలు ఆయన ఇచ్చారు. ఏ ఇంటర్వ్యూలో ఎనర్జీ తగ్గట్లా, ప్రతి ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది వేరే ఇంటర్వ్యూలో చెప్పట్లా, ఎవరి గురించి అడిగినా సరే ఏదో ఒకటి గమనిస్తే. మూడు ఎప్పుడైతే ఏదైనా క్వశ్చన్ సార్లు ఈ సినిమాకి అంత ఎనర్జీ ఉంది. అండ్ వన్ థింగ్, ఏ సినిమా అయినా సరే అంటే ప్రేక్షకుల దగ్గరికి వెళ్లే కంటే ముందు మీడియా దగ్గరికి వెళ్తుంది. సో ఆ మీడియాలోనే ఉన్న హెడ్స్ మీతో పాటు ఉన్నారు, ఒకటి మా పార్వతీనన్న రామబన్న అండ్ ప్రభు గారు. యా, సో అంటే లైక్ వాళ్ళు ఒప్పుకొని తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఎలా వచ్చారు ఏంటి? బికాస్ ఒక సినిమా చూసి ఆ సినిమా బాగుందా లేదా దాంట్లో ప్లస్లు మైనస్లు కూడా చెప్తారు. ఎంత బాగున్న సినిమాకైనా సరే యాజ్ అ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో ఒకటి చూస్తుంటారు. అలా ఏమైనా మార్పులు చేర్పులు చెప్పడం లాంటివి జరిగాయా ఇద్దరు? చాలా చిన్న మార్పులు అండి, చాలా చిన్న మైన్యూట్ మార్పులు. ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రాజెక్టు మాకు ఎట్లాంటి ఎగ్జైట్మెంట్ ఇచ్చిందో వాళ్ళు కూడా అదే కంటిన్యూ చేస్తాం. వాళ్ళ అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన ఎగ్జైట్మెంట్ నా దగ్గర తీసుకొచ్చారు. మేము ముగ్గురు కలిసి చూసినప్పుడు కూడా మా ముగ్గురికి కూడా ఒకటే పాజిటివ్ వైబ్ వచ్చింది. మైన్యూట్ కరెక్షన్స్ అనమాట, ఎడిషనల్స్ ఇంకొద్దిగా యాడ్ చేస్తే, ఇంకొద్దిగా ఎన్హాన్స్మెంట్ అంటే ఇక్కడ అది చేస్తే బాగుంటుంది ఇట్లా అనేది తప్పితే కథాపరంగా ఏమీ మార్పులు చేయలేదు. అసలు కథాపరంగా కానీ క్యారెక్టర్లో మన ఇన్వాల్వ్మెంట్ చేయడం కానీ అంటే అంటే చెప్తాం కదా అంత బాగుంది అది ఆల్రెడీగా. సో ఎలాగైతే అంటే లైక్ డెస్టినీ అని అంటారు కదా, అలా కథ ప్రభు గారిని వెతుక్కుంటూ వెళ్ళినట్టుంది. అండ్ అంటే లైక్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ కథ ఇది, ఎప్పుడు చేశారు ఏంటి? అంటే కోవిడ్లో స్టార్ట్ అయింది అండి. కోవిడ్లో స్టార్ట్ అయిందంటే అప్పటి నుంచి చేసుకుంటే రాలేదు. మా పర్మిషన్స్లో ప్రీ ప్రొడక్షన్, మా కొన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్, కొన్ని రోజులు షూట్ చేసుకోవడం, కొన్ని రోజులు డబ్బులు లేక కాగిపోవడం. అది ఎలా అయిందనంటే, ఇది ఈ స్టోరీగా నేను కథగా ఎవరికైనా చెప్తే, నేను ఏ ఎంత పెద్ద ప్రొడ్యూసర్కి చెప్పినా, ఏ పెద్ద స్టార్కి చెప్పినా డెఫినెట్గా ఈ రేవి లావదు. దీన్ని కథగా చెప్తే నాకు తెలిసి డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. రెగ్యులర్, చాలా రెగ్యులర్ టిపికల్ లైన్ మనం ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక తెలుగు సినిమా టెంప్లేట్. ఓ హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, విలన్కి హీరోయిన్కి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, రివెంజ్ తీర్చుకుంటారు అనేది మన అందరం చూసేసింది. కానీ మేము ప్రజెంట్ చేసిన మా నమ్మకం అంతా ఏంటంటే మా ప్రజెంటేషన్ పైన. అది ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ వర్క్ అవ్వచ్చు, మా సైడ్ నుంచి ఇచ్చిన రైటింగ్ దీనిలో అవ్వచ్చు, అది వాళ్ళు సినిమాగా చూస్తేనే అది అర్థమవుతుంది. సో మేము కింద పైన పడి దాన్ని చేసి తీసుకెళ్ళడం అనేది చాలా యూజ్ అయింది మాకు. అది వాళ్ళని వాళ్ళు చూసిన తర్వాత క్లియర్గా చిన్న చిన్న లోపాలు అవన్నీ ఉన్నా కూడా వాళ్ళకి అర్థమైపోయింది, ఓకే వీళ్ళ క్యాపబిలిటీ ఏంటి, ఏం చేయగలరు అనేది వాళ్ళకి అర్థమైన తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళిన స్పీడ్ వేరే. అసలు మేము ఒక 3 సంవత్సరాలు దగ్గర 2.5-3 ఇయర్స్ మేము పడిందంతా కూడా ఒక 6 మంత్స్లో అలా. సో 3 ఇయర్స్ నుంచి మీ అందరి జర్నీ? లేదు, 6 మంత్స్ డిసెంబర్ నుంచి. డిసెంబర్ నుంచి, ఓకే. అండ్ వన్ థింగ్, ఇఫ్ ఇన్ కేస్ కొత్త టీం కాకపోతే ఇండస్ట్రీలో వీళ్ళకైతే బాగుంటుంది, కాంబో అయితే బాగుంటుందని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకుంటే ఎవరు? అంటే అలా అనుకునే ఫ్యాంటసీస్ చాలా ఉంటాయి, కానీ ఈ స్టోరీకి అయితే అలా ఏం అనుకోలేదు. ఈ స్టోరీకి అసలు మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం, ఇక్కడ కథ రాసుకుంటున్నాం, ఈ కథను మనం వెళ్ళి స్టార్స్ని ఒప్పించలేము, స్టార్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళలేము, మనం ఓన్ వే వేసుకుందాం, మన ఆపర్చునిటీ మనమే క్రియేట్ చేసుకుందాం అనే థాట్తో అందరం దిగాం. అందరం దిగి అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇన్పుట్స్ అందులో పెడుతూ, ఒక్కొక్కళ్ళు ఎఫర్ట్స్, కొంతమంది ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ పెట్టుండొచ్చు, కొంతమంది
వాళ్ళ వర్క్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టుండొచ్చు. అలా ఒక్కొక్కళ్ళు దానిలో ఇన్వాల్వ్ అవుతూ తీసుకెళ్తున్న ప్రాసెస్లో ఎక్కడా కూడా ఇదేదో ఒక స్టార్ని తీసుకొద్దాం, ఇంకా ఎవరిని తీసుకొద్దాం అనే థాట్ కానీ అసలు మేము ఆ రియాలిటీలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాం. రారు, అవ్వదు, మనం చేసిందే ఏదో అద్భుతం జరగాలనే దానిలోనే ఉన్నాం తప్ప ఎవరన్నా ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుందేమో కానీ లోపల, బట్ అవుతుందని అయితే మేము అనుకోలేము. నమ్మింది ఒకటే ఏంటంటే కంటెంట్, కంటెంట్ దాన్ని అది తీసుకెళ్తుందని ఒకే నమ్మకం. సో పెద్ద చేప చిన్న చేపని తినేస్తూ ఉంటుంది, అది ప్రతి ఒక్క సొసైటీ, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్, ప్రతి ఒక్క దాంట్లో జరిగేదే. సో ఈ పెద్ద చేప చిన్న చేప కథ ఏదైతే ఉందో, రేవ్ ఏదైతే, నేను నా వర్షన్ రాసుకున్నా, సో రేవ్ ఏదైతే ఉందో, అవునా, ఓకే సూపర్. సో పార్ట్ వన్ లేకపోతే దీని పార్ట్ టూలు త్రీలు ఏమైనా పెడతారా? మీరు సినిమా చూసాక మీ ఎక్సైట్మెంట్ బట్టి పార్ట్ టూ అవుతుందా, త్రీ అవుతుందా, ఫోర్ అవుతుందా అనేది డిసైడ్. దుర్మార్గం చేస్తున్నాను అని అనిపించలేదు. ఈ సినిమా ఎలా రావడానికి కారణం, ఫస్ట్ ఆ ఊర్లో ఉన్న మనుషులు, మామూలుగా మనకి యూనిట్ ఉంటే చేస్తాం, ఒక ఊరే హెల్ప్ చేసింది సినిమాకి, అది గ్రేట్ థింగ్. అసలు ఎవ్వరు కూడా ఎటువంటి స్వార్థం లేకుండా, రెండు రోజులు ఎగ్జైట్ అవుతారు, నాలుగు రోజులు ఎగ్జైట్ అవుతారు, తర్వాత పట్టించుకోరు ఎవరు కూడా. కానీ ప్రతిరోజు వాళ్ళ పనులు మానుకుని కూడా మా పనులు చేసిన రోజులు ఉన్నాయి. అండ్ ఆ ఫియర్ మేము అక్కడే ఉండిపోయాము, ట్రావెల్ చేసామంటే అర్థం చేసుకో, ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా హడీలు వచ్చి మేము ఆగిపోతే వాళ్ళు వచ్చి మమ్మల్ని మోటివేట్ తీసుకెళ్ళి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా సముద్రం లోపలికి వెళ్ళారా? వెళ్ళాము, మళ్ళీ వస్తామా రామా అనే డౌట్ వచ్చేంత పరిస్థితుల్లో కూడా వెళ్ళాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. రేవు అన్న మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. August 23rd రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీ నుంచి మంచి మంచి వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ రావాలి. అఫ్ కోర్స్ మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి, మా మీడియాలోనే పెద్దలు మీతో పాటు ఉన్నారు కాబట్టి మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళకి కూడా, చాలా థ్యాంక్స్. ఎస్, సో చెప్పారు కాబట్టి 23rd అందరూ థియేటర్స్కి వెళ్ళి రేవ్ మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ, సనింగ్ ఆఫ్.